బుల్లి తెరపై సుధీర్ కోసమే రష్మి, రష్మి కోసమే సుధీర్ పుట్టినట్టుంది. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఈ జన్మలో బుల్లి తెరపై చెరగని ముద్ర వేసుకొని అఖిలాండ కోట్ల మంది ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. ఎక్స్ట్రా జబర్దస్త్ లో గానీ D13 కింగ్స్ వర్సెస్ క్వీన్ లో గానీ సుధీర్ రష్మిని కలిసి అలా రొమాంటిక్ డ్యాన్స్ చేస్తే చాలు, చూడడానికి కన్నుల పండగలా అనిపిస్తుంది కదూ. సో సుధీర్ రష్మిని ప్రతి వారం ఎక్స్ట్రా జబర్దస్త్ లో గానీ D13 కింగ్స్ వర్సెస్ క్వీన్ లో గానీ ఒక సిగ్నేచర్ మూమెంట్ పలికిస్తూ ఉంటారు. ఎప్పుడైనా సుధీర్ రష్మిల మధ్య దూరం పెడితే అభిమానులు నిరుత్సాహపడతారు. అయితే పోయిన వారం జరిగిన D13 కింగ్స్ వర్సెస్ క్వీన్ లో సుధీర్ రష్మిల మధ్య ఒక లవ్ సీన్ కూడా లేకపోవడంతో ఫ్యాన్స్ అంతా హట్ అయ్యారు. సుధీర్ అన్న కూడా రష్మితో చేసినంత ఫ్రీగా మరెవరితోనూ చేయలేకపోతున్నారు. బికాస్ సుధీర్ లవ్స్ రష్మి. అందుకే సుధీర్ పూర్ణాగారితో స్కిట్ చేసేటప్పుడు కూడా ఇబ్బంది పడ్డారు. ఇక ఫ్యాన్స్ అయితే డీ షోన్ చూడటం మానేశారు. కామెంట్స్లలో సోషల్ మీడియాలో ఒకటే గోళ, మా సుధీర్ అన్న రష్మి వదిలిన మధ్య ఎందుకు దూరం పెడుతున్నారు అని. అందుకే D13 కింగ్స్ వర్సెస్ క్వీన్ టీఆర్పీ రేటింగ్స్ కూడా డౌన్ అయ్యాయి. ఇట్లయితే నడవదు, ఇక లాభం లేదు, ఫ్యాన్స్ అంతా హట్ అవుతున్నారు అనుకున్న డీ టీమ్ సుధీర్ రష్మిలని వచ్చే వారం ప్రసారం కాబోతున్న D13 కింగ్స్ వర్సెస్ క్వీన్ లో కలిపేశారు. ఈసారి ఏకంగా ఒక రొమాంటిక్ లవ్ సాంగ్ లో సుధీర్ రష్మిలు మునిగి తేలారు. సో రష్మి ఇకపై సుధీర్ ని ముద్దుగా సుద్ది అని పిలుస్తానడం కన్నుల పండగలా ఉంది. సో రష్మి సుధీర్ ని సుద్ది అంటూ ప్రేమగా పిలవడం చూస్తే అమ్మ బాబోయ్, ప్రేక్షకులకు ఇది కథ కావాల్సింది, ఇది కథ మేము కోరుకుంది అంటూ అభిమానులు వాళ్ళ ప్రేమను కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. ఈసారి D13 కింగ్స్ వర్సెస్ క్వీన్ లో సుధీర్ రష్మి కాస్ట్యూమ్స్ కూడా మ్యాచ్ అయ్యాయి. చూడడానికి ఇద్దరు ఆది దంపతులలాగా ఉన్నారు. చూడాలి మరి వచ్చే వారం D13 కింగ్స్ వర్సెస్ క్వీన్ లో పండగ వాతావరణం ఎలా ఉండబోతుందో అని సుధీర్ రష్మి అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో తెగ వైరల్ అవుతుంది. దట్ ఈస్ సుధీర్ రష్మి. వీళ్ళు ఏం చేసినది ప్రేక్షకుల కోసమే, వాళ్ళ కళ్ళల్లో ఆనందం, పెదవుల్లో చిరునవ్వు చూడడానికి ఏమైనా చేస్తామని సుధీర్ రష్మిలు ఎప్పుడో చెప్పారు. అందుకే మనం సుధీర్ రష్మిలకి ఎప్పుడూ రుణపడే ఉండాలి. జై సుధీర్ రష్మి.